ఐక్యమేవ జయితే, శ్రమయేవ జయితే, సత్యమేవ జయితే. తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్య కార్యాచరణ వల్ల కలిగే రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రచారం చేయటమే ఐక్యమేవ జయితే. గడిచిన 4.5 ఏళ్లుగా రాష్ట్రం కోల్పోయిన సర్వతోముఖాభివృద్ధి గురించి ప్రతి ఓటర్కి వివరించి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే శ్రమయేవ జయితే. తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఐక్యతతో కూడిన శ్రమకి వాస్తవ రూపం చేకూర్చి ప్రజలకు మేలు చేసి ఆ సత్యాన్ని వివరించడమే సత్యమేవ జయితే. ఇట్లు రూపిలేని కాంతి, తెనాల నియోజకవర్గం. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. 10 సమస్యల్లో 8 సమస్యలు నాకు ప్రజలు చెప్పింది రోడ్ల గురించి. ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్లు అంటే గుంతలు కూడా ఎవరు పూడ్చే పరిస్థితి లేదు. కనీసం రోజుకి ఒకరిద్దరు పాపం యాక్సిడెంట్లో మరణిస్తున్నారు. నిన్న కూడా తెనాలిపట్నంలో మేము వెళ్ళాం, పాపం చిన్నపిల్ల ఇంటర్మీడియట్ ఆమె సారీ డిగ్రీ చదువుకున్న అమ్మాయి, కష్టపడి చదివించిన కుటుంబం, పాపం ఆమె రోడ్ యాక్సిడెంట్లో మనకి కటవరం దగ్గర ఆటో నగర్ దగ్గర మరణిస్తే చాలా బాధ కలిగించింది. మనం అందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే సంక్షేమం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలి. ఇప్పుడు నందివెలుగు గ్రామంలో మీరు చూశారు, కొలకలూరులో చూశారు, కాజీపేట దగ్గర చూశారు, ఏ విధంగా రోడ్ల గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ రోజున అంత చిన్న సమస్యగా తీసి పారేస్తారు ఎందుకు? అది నిజంగానే అంత చిన్న సమస్య అయితే ఆఫ్టర్ ఆల్ అని అన్నాడు మన స్థానిక ఎమ్మెల్యే, అది పెద్ద సమస్యనే కాదని. నిజంగానే అంత పెద్ద సమస్య కాకపోతే మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? మరి ఎందుకోసం మీకు పదవి ఇచ్చింది ప్రజలు? ఎందుకు చేయలేకపోయారు మీరు ఈ పనులు? తెనాలిలో రహదారులు దారుణంగా మారాయి. గుంతలు పూడ్చే దిక్కే లేదు. రోజుకు 1-2 ప్రమాదాల్లో మరణించే పరిస్థితి. వీటిని బాగు చేసి రహదారులు వేయడం పెద్ద సమస్య కాదని తెనాలి ఎమ్మెల్యే చెబుతున్నారు. మరి ఇంత చిన్న సమస్య అయితే ఎందుకు రోడ్డు వేయలేకపోయారో ప్రజలకు చెప్పాలన్నారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్. తెనాలి బోసు రోడ్డులోని జనసేన కార్యాలయంలో తెనాలి మండల కమిటీలో పలువురికి చోటు కల్పించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి మండల గ్రామాల నుంచి వచ్చిన జన సైనికులకు మనోహర్ ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరిని పలకరించి గ్రామాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొదటిసారిగా ఓటు వేయబోతున్న యువకులతో కలిసి కాసేపు ముచ్చటించి వారితో కలిసి ఫోటోలు దిగారు. రాబోయే ఎన్నికల్లో మేమంతా జనసేనకే ఓటు వేయబోతున్నామంటూ మనోహర్కు చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో తెనాలి మండలం నుంచి వచ్చిన కార్యకర్తలతో, వీరమహిళలతో కలిసి కొద్దిసేపు సంభాషించారు. అనంతరం నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని వైసీపీని ఇంటికి పంపిద్దామన్నారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు, నాయకులు ఎవరి గ్రామాల మీద వారు దృష్టి సారించాలని కోరారు మనోహర్. ముఖ్యంగా రహదారులు దారుణంగా ఉన్నాయి, గ్రామస్థాయిలో సమస్యలు పేరుకుపోతున్నాయి, కాలువలు సరిగా లేవు, రోడ్లు లేవు, పింఛన్లు తీసేశారు, రేషన్ కార్డులలో అవకతవకలు, ఉపాధి హామీ పథకంలో పనులు లేవు, కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, దీంతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి అని పేర్కొన్నారు నాదెండ్ల. కనీసం మనిషి మరణిస్తే ప్రభుత్వం నుంచి భరోసా ఇవ్వటం లేదు. క్రియాశీలక సభ్యులకు జనసేన 5 లక్షల రూపాయలు ఇస్తుంటే జగన్ కనీసం 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నాడు అన్నారు. ప్రభుత్వంలో ఉన్న బీమా పథకం కింద కేంద్రం, రాష్ట్రం కలిపి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి, ఈ ప్రభుత్వం చేయటం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం 100కి 100 పాళ్లు స్థాపించబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. 80 సంవత్సరాలు నిండిన వృద్ధులకు వారి ఇంట్లోనే ఓటు వేసే సౌకర్యం కేంద్ర ప్రభుత్వం కల్పించింది, ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. తెనాలి రూరల్ మండలం అధ్యక్షులు దివ్యుల మధుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, హరిదాస్ గౌరీశంకర్, పసుపులేటి మురళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దూరం అసలే చీకటి, కాలంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. Thank you.
10 సమస్యల్లో 8 సమస్యలు నాకు ప్రజలు చెప్పింది రోడ్ల గురించి. ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్లు అంటే గుంతలు కూడా ఎవరు పూడ్చే పరిస్థితి లేదు. కనీసం రోజుకి ఒకరిద్దరు పాపం యాక్సిడెంట్లలో మరణిస్తున్నారు. నిన్న కూడా తెనాలి పట్టణంలో మేము వెళ్ళాం, పాపం చిన్నపిల్ల ఇంటర్మీడియట్ ఆమె సారీ డిగ్రీ చదువుకుంటున్న అమ్మాయి, కష్టపడి చదివించిన కుటుంబం, పాపం ఆమె రోడ్ యాక్సిడెంట్లో మనకి కటవరం దగ్గర ఆటోనగర్ దగ్గర మరణిస్తే చాలా బాధ కలిగించింది. మనం అందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే సంక్షేమం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలి. ఇప్పుడు నందివెలుగు గ్రామాల్లో మీరు చూశారు, కొలకలూరులో చూశారు, కాజీపేట దగ్గర చూశారు, ఏ విధంగా రోడ్ల గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ రోజున అంత చిన్న సమస్యగా తీసిపారేస్తారు ఎందుకు? అది నిజంగానే అంత చిన్న సమస్య అయితే ఆఫ్టర్ ఆల్ అని అన్నాడు మన స్థానిక ఎమ్మెల్యే, అది పెద్ద సమస్యనే కాదని. నిజంగానే అంత పెద్ద సమస్య కాకపోతే మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? మరి ఎందుకోసం మీకు పదవి ఇచ్చింది ప్రజలు? ఎందుకు చేయలేకపోయారు మీరు ఈ పనులు? రాబోయే రోజుల్లో మనందరం కూడా ఎప్పుడైతే అభ్యర్థులు ఎంపిక అయ్యారని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారో ప్రతి గ్రామం మీటింగ్లు పెట్టుకుందాం, పట్టణంలో కూడా మన పాదయాత్రలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు మీతో పాటు ప్రతి జన సైనికుడు వీర మహిళ మీకు అండగా నిలబడేటట్టు అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఒక గ్రామంలో సమస్యలు ఉండకూడదు పార్టీ పరంగా. సహజం రాజకీయాల్లో గ్రూపులు ఉంటాయి, నాయకత్వం గురించి తగాదాలు వస్తాయి, అవి ప్రతి పార్టీలోనూ ఉంటాయి, ప్రతి ప్రాంతాల్లో కూడా ఉంటాయి. ఒక తెనాలిలోనో లేకపోతే ఒక మన తెనాలి మండలంలోనో ప్రత్యేకమైన సమస్య కాదు అది. అయితే మనం ఈ రోజున ఈ 60 రోజులు ఇవన్నీ పక్కన పెట్టి ఒక చిత్తశుద్ధితోటి పార్టీని గెలిపించుకోవాలి, గతంలో ఎప్పుడు లేని విధంగా మన అద్భుతంగా మన ఓట్లు వేయించుకుని కష్టపడాలి అనే ఆలోచన మీ అందరిలో రావాలి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో 100కి 100% మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. 100కి 100% అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మనం ఎవరికైతే మన మాట ఇచ్చామో, ఎవరికైతే మన అంకిత భావంతో పనిచేస్తామని, మన కొన్ని సమస్యలపైన మనం పరిష్కారం చేస్తామని మాట ఇచ్చామో ఖచ్చితంగా చేద్దాం. అందులో ప్రధానమైంది ముఖ్యంగా పెదరావూరు నుంచి నందివెలు వరకు మనం 4 లేన్ల రహదారి అయితే ఏర్పాటు చేద్దాం అనుకున్నామో, దాన్ని మంగళగిరి వరకు తీసుకెళ్లే విధంగా మనం 100% ఏర్పాటు చేద్దాం. రెండో సమస్య, మీ అందరికీ తెలుసు వైద్యం గురించి ఎంత కష్టపడుతున్నారో, నేను ఇబ్బందులు పడుతున్నారో. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఈరోజు అక్కడ డాక్టర్లు కూడా లేరు. పిహెచ్సీలు కొలకూరులో మనకు పిహెచ్సీ ఉంది, సంగంజాయల మండలంలో పిహెచ్సీ ఉంది, పట్టణంలో మనకి అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, కొలిపర మండలంలో 2 పిహెచ్సీలు ఉన్నాయి, కానీ అక్కడ సరిగ్గా పరికరాలు లేవు, సిబ్బంది కూడా సరిగ్గా లేరు. ఏర్పాటు చేసి ప్రజలకి మనం ఉపయోగపడే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వైద్య విషయంలో మనం చేయాలి. అదేవిధంగా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే మీరు పనులు చేసుకోగలుగుతారు. పనుల కోసం, ఉపాధి కోసం ఎంతమంది యువత ఎదురు చూస్తున్నారు చెప్పండి? ఎక్కడ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు? ఆ ఉద్యోగాల గురించి మాట్లాడే నాదుడే లేదు ఈ రోజున. ఎందుకంటే మనకి పెట్టుబడులు లేవు. ఉన్న ఆటో నగర్లో ఈ రోజున అక్కడ ఎవరు కూడా వాళ్ళ కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఆ సంస్థల్ని, ఆ బిజినెస్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. చాలామంది మూసేశారు, చాలా ఫ్యాక్టరీలు మూసేశారు మన దగ్గర. అటువంటి పరిస్థితి రాకూడదు మనకి తెనాలిలో. కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త ఉద్యోగ అవకాశాలు రావాలి, ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే విజయవాడతోటి గుంటూరుతో పోల్చుకుంటే తెనాలికి ఎక్కడ కూడా మనకి వనరులు తక్కువ లేవు. మనం ఒక మంచి ప్రణాళికతో పనిచేసుకోవాలి. అంతేగాని పదవి వచ్చిందంటే మనం దోచుకుని మన కుటుంబానికి దోచుకుందాం అనుకుంటే సరిపోదు. ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి 100కి 100% చేసి చూపిద్దాం. గతంలో నేను 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, 2009 నుంచి 2014 వరకు సభాపతిగా ఉన్నప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామంలో బోర్డు పెట్టేవాళ్ళం. ఎన్నికలకు ముందు ఏం చేసాం మీ గ్రామాల్లో, మేము ఎన్ని రోడ్లు వేసాం, ఏ విధంగా అభివృద్ధి చేసామని ఒకసారి మీరు తలుచుకోండి. మీరు గ్రామాల్లో ఏం చేసామో, ఎవరు చేశారు మీకు అభివృద్ధి? ధైర్యంగా ఈ రోజున జనసేన పార్టీ తరఫున మనం వెళ్ళి ఓటు అడగలుగుతా ఉంటే అది మనమే. ఎందుకంటే మనం నిజాయితీగా ప్రజల కోసం కార్యక్రమాలు చేసాం, సంక్షేమం చేసాం, అభివృద్ధి కూడా చేసాం. కాబట్టి మనం కలిసికట్టుగా పనిచేసుకోవాలి. తెలుగుదేశం పార్టీతో కూడా ఎక్కడ కూడా మనస్పర్ధాలు వద్దు. అక్కడ నాయకత్వాన్ని మీరు ఆహ్వానించండి, కలిసి చేసుకుందాం, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసుకుందాం డోర్ టు డోరు. రేపటి రోజున ఎవరైతే కమిటీలో ఉన్నారో మీకు అందరికీ కూడా ఒక మంచి పదవి ఇచ్చారనే సందర్భంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, అభినందించడమే కాకుండా మీకు ఆ బాధ్యతతోటి మన గ్రామాల్లో మనం జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసుకుందామని ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు ప్రతిరోజు కనీసం 2 గంటల సేపు మీరు వెచ్చిస్తే మన పార్టీ మరింత బలోపేతం అవుతుందని నమ్ముతున్నాను. ఎవరైతే ఈ రోజున ఆ నియామక పత్రాలు తీసుకుంటున్నారో రేపటి రోజు నుంచి వాళ్ళ గ్రామాల్లో మధుబాబుతో కన్సల్ట్ చేసి మన ఓటర్ లిస్ట్ వెరిఫికేషను, రాబోయే రోజుల్లో మన పోలింగ్ బూత్లు ఎక్కడున్నాయి, ఎవరెవరిని మనం తీసుకెళ్ళి మనం ఓటింగ్ వేయించుకోవాలి, 80 సంవత్సరాలు నిండిన వృద్ధులకి
ఇంట్లోనే ఓటు వేసుకునే అవకాశం కల్పించింది మొట్టమొదటిసారి మన భారతదేశంలో. అది మీరు గుర్తుపెట్టుకోండి. అటువంటి వృద్ధుల్ని గుర్తించి వాళ్ళకి ముందే మనం బ్యాలెట్ పేపర్లు ఇచ్చి ఓట్లు వేయించుకునే విధంగా జాగ్రత్తగా మనం ఆ ప్రక్రియ కూడా చేయాలి. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఆలోచనలు అవగాహనలు కొత్త కొత్తవి వస్తున్నాయి కాబట్టి తెలుసుకోండి. సమాచారాన్ని మీరు వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా మన పార్టీ బలోపేతం కోసం మీరు దయచేసి కృషి చేయమని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీ కార్యాలయానికి వచ్చినందుకు అభినందిస్తూ రాబోయే రోజుల్లో మనందరం కష్టపడి పార్టీ విజయం కోసం సాధిద్దామని ముందుకెళ్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన.